హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు మై టెక్నాలజీ. ఇవి పీట్రాన్ సంబంధించిన పీట్రాన్ బేస్ స్పాట్స్. ఇవి మీకు ఫ్లిప్కార్ట్లో 899 రూపాయలకి అయితే వస్తాయి, బట్ నేనైతే 899 రూపాయలకి అయితే తీసుకున్నాను. బట్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇందులో మీకు ఇది బడ్జెట్లో వస్తుందండి, సౌండ్ ఎలా ఉంటుంది అనుకున్నాను కానీ, బట్ దీని సౌండ్ క్వాలిటీ మాత్రం మీకు అయితే ఆసమ్గా అయితే ఉంది. ముఖ్యంగా బేస్ అయితే ఇందులో చాలా బాగుంది. ఎవరైతే ఎక్కువ బేస్ కావాలనుకుంటారో, మీ బడ్జెట్ ఓన్లీ 1000 బిలోనే అనుకోని ఎవరైతే బేస్ ఎక్కువ కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇదైతే 100% సూట్ అవుతుంది. బేస్ మాత్రం ఇందులో మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అసలు ఈ బడ్జెట్లో మీరు ఈ బేస్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఈ బేస్ మీకు 2500-3000 ఇయర్బడ్స్లో ఉంటుందిగా, బట్ అంత బేస్ అయితే మీకు ఇందులో ఉంది. మీరైతే అసలు నంబర్, నేనైతే అసలు షాక్ అయిపోయాను ఈ బేస్ చూసి. అసలు ఈ 899 రూపాయలకు వస్తుంది, బట్ బేస్ ఏమో ఉంటుంది అనుకున్నాను కానీ బేస్ మాత్రం చాలా పంచిగా అయితే ఉంది. బేస్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది మాత్రం 100% అయితే నచ్చుతుంది. మీరు ఒకవేళ మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 1000 బిలో అనుకుంటే మాత్రం ఇవైతే ఖచ్చితంగా మీకు చాలా బాగా నచ్చుతాయి. మీరు బేస్ లవర్స్ అయితే మాత్రం 100% అయితే నచ్చుతాయి. నేనైతే 1 డే నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఈ 1 డేలో దీంతో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకు అయితే లాస్ట్లో చెప్తాను. మీరైతే ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియోస్ ఉంది, అన్బాక్సింగ్ చూడండి. తర్వాత దీని బ్యాటరీ లైఫ్, అలాగే దీని బేస్, అలాగే దీని ప్రోస్, అలాగే కొన్ని కాన్స్ ఉన్నాయి. అవి కూడా నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్స్ అయితే మీకు ఎక్కువ శాతం ఏముండవు, మీకు అసలు అవి కొంచెం చిన్న చిన్న కాన్స్ నేనైతే లాస్ట్లో అయితే చెప్తాను. మీరైతే అన్బాక్సింగ్ వీడియో చూడండి, తర్వాత మీకైతే దీనికి సంబంధించిన స్మాల్ రివ్యూ అయితే మీకు ఇస్తాను. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్కి అయితే కొంచెం ఎంగేజ్మెంట్ అయితే వస్తుంది. అలాగే మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే మన వీడియోస్ని చాలా మందికి అయితే రికమెండ్ చేస్తుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే అన్బాక్సింగ్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ఇవే పీట్రాన్ సంబంధించిన బేస్ బడ్స్ ఫ్లేర్ ట్రూ వైర్లెస్ స్టీరియో ఇయర్ బడ్స్ ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ మీకు లో లేటెన్సీ గేమింగ్ అని ఉంది. అలాగే ఇక్కడ మీకు ఈఎన్సీ కాలింగ్ టెక్నాలజీ అని ఉంది. మీకు ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇందులో ఉంటుంది మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు. అలాగే 35 అవర్స్ ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది. మీరు ఒకసారి సింగిల్ ఛార్జ్ పెట్టారనుకోండి 35 అవర్స్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. కవర్ అయితే రిమూవ్ చేద్దాం. కవర్ రిమూవ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే మీకు బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ ఉంది, 13 mm డైనమిక్ డ్రైవర్స్ ఉన్నాయి. అలాగే మీకు 35 అవర్స్ టోటల్ ప్లేబ్యాక్ విత్ కేస్తో అయితే వస్తుంది. అలాగే మీకు ఛార్జింగ్ టైం చూసుకుంటే 1 అవర్ ఛార్జింగ్ టైం అయితే ఉంటుంది. టైప్ సి ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. అలాగే మీకు డిసి 5 వోల్ట్స్ 1 ఆంపియర్ ఛార్జింగ్ ఇన్పుట్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు కలర్స్ చూసుకుంటే మీకు బ్లాక్, బ్లూ, ఎల్లో మీకైతే 3 కలర్లు ఉంటాయి, బట్ మీకు ఎల్లో అయితే కొంచెం చాలా బాగుంటుంది. నాకు నా అడ్రస్కి అయితే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, అందుకే నేనైతే ఎల్లో తెప్పించలేదు, బ్లూ అయితే తెప్పించాను. ఇక్కడ బ్లూ బ్లాక్ అనుకుంటుంది, బ్లాక్ ఏమో. ఇప్పుడైతే బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఎంఆర్ ప్రైస్ చూసుకుంటే మీకు 3199 అయితే ఉంది. మీకు 1 రూపాయి తక్కువ 3200 ఉంది, బట్ మీకు ప్రైస్ అయితే మీకు 900గా వస్తుంది ఫ్లిప్కార్ట్లో. ఇక్కడ బాక్స్లో కొన్ని పేపర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మీకు బేస్ బస్ TWS ప్లీజ్ స్కాన్ క్యూఆర్ కోడ్ యూజర్ మ్యాన్యువల్. దీన్ని స్కాన్ చేస్తే మీకు అయితే యూజర్ మ్యాన్యువల్ అయితే వస్తుంది, బట్ వీళ్ళు ఏం యూజర్ మ్యాన్యువల్ ప్రొవైడ్ చేయలేదు. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి యూజర్ మ్యాన్యువల్ వస్తుంది. అలా ఇక్కడ మీకు రిజిస్టర్ మ్యాన్యువల్ ప్లీజ్ క్యూఆర్ కోడ్ అనేది ఏదో రిజిస్ట్రేషన్ ఉంది. ఇంకంతే, ఈ బాక్స్లో ఏం లేవు, పక్కన పెట్టిద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ TWS ఎయిర్ బర్స్ ఉన్నాయి చూడవచ్చు. ఇక్కడ మీకు ఇక్కడ TWS ఎయిర్ బర్స్ కొంచెం స్టైలిష్గా అయితే ఉన్నాయి. మీకు చుట్టూ మొత్తం ప్లాస్టికే. ఇక్కడ బ్లూ కలర్ ఇది, ఇక్కడ బ్లాక్ ఇది, ఇక్కడ మీకు అయితే బ్యాక్ సైడ్ బ్లూ కలర్ వచ్చింది, బట్ మీకు సరి కనబడట్లేదు అనుకుని చూపిస్తాం. ఇక్కడ TWS ఎయిర్బర్స్ అయితే సపరేట్గా అయితే వచ్చాయి. ఇక్కడ చూడవచ్చు మీకు చాలా బాగుంది చూడడానికి అయితే. మీకు బడ్జెట్లో మాత్రం చాలా బాగున్నాయి, లుకింగ్ పరంగా మాత్రం చాలా బాగున్నాయి. అలా ఇక్కడ మీకు కేసు అయితే ఉంది, కేసే అట్రాక్టివిటీ దీనికైతే.
ఇక్కడ మీకు లైట్ సేస్ అయితే వస్తాయి. మీకు పీట్రాన్ ఇయర్ బర్డ్స్లో ఎక్కువ శాతం వీలైతే లైట్స్ తీసుకొని వస్తారు. ఇక్కడ కేసులో ఇక్కడ పీట్రాన్ అని ఉంది. ఇది ఇలా ఓపెన్ చేయాలి. ఇగో ఇలా అయితే ఓపెన్ చేయాలి. ఈ టీడబ్ల్యూస్ ఇయర్ బర్డ్స్ మీరు ఏదైతే ఛార్జింగ్ పెట్టాలి. ఇక్కడ చూడవచ్చు మీకు అయితే లైట్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి. ఒకసారి ఫస్ట్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు బ్లింక్ అయినాయి. ఇక్కడ చూడవచ్చు మళ్ళీ మీకు అయితే లైట్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి. ఇక్కడ మీకు లైట్ ఒకటి ఒకటి మీకు ఆర్జీబీ లైట్స్ లాగా బ్లింక్ అవుతున్నాయి. అలా ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ టైప్ సి పోర్ట్ అయితే ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ కొన్ని అయితే రాస్తారు వీళ్ళు. ఇక్కడ ఇంకైతే మీకైతే లైట్స్ చూడడానికి అయితే చాలా బాగున్నాయి. మీకు లుకింగ్ పరంగా మాత్రం చాలా బాగున్నాయి. అలాగే ఇందులో మీకు ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తుంది టైప్ సి. అలాగే ఎక్స్ట్రా ఎయిర్ టిప్స్ ఇవి ఇవి లార్జ్ అండ్ స్మాల్. దీనికైతే మీడియం అయితే ఉన్నాయి. నేనైతే యూజ్ చేస్తాను. యూజ్ చేసి దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే ఇందులో మీకు ఛార్జింగ్ ప్లేబ్యాక్ ఎంత సేపు వస్తుందని నేనైతే మొత్తం టెస్ట్ చేస్తాను. అలాగే లో లేటెన్సీ కూడా గేమింగ్లో ఉందని చెప్పారు, నేను అది కూడా చూస్తాను. అలాగే ఈఎన్సి టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. కాల్స్ మాట్లాడేటప్పుడు కాల్స్ క్వాలిటీ ఎలా ఉందో నేనైతే మొత్తం చెక్ చేసి మీకైతే చెప్తాను. చూసారా ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే. ఇందులో నాకు ఫస్ట్ ఈ వన్ డేలో నాకు నచ్చింది ఏంటంటే, నేనైతే వన్ డే నుంచి అయితే యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు నచ్చింది ఇంట్లో. ఫస్ట్ బేస్ అని చెప్పొచ్చు, బేస్ మాత్రం మీకు చాలా పంచిగా అయితే ఉంది. ఎవరైతే స్ట్రిక్ట్లీ 1000 బిలో అనుకుంటారో, మీ బడ్జెట్ 1000 లోపు అంటే మాత్రం 100% అయితే మీరు ఇవి తీసుకోవచ్చు. మీకు బేస్ మాత్రం ఇందులో చాలా బాగుంది. బేస్ క్వాలిటీ మాత్రం మీకు అసలు మీరు ఈ బడ్జెట్కి అయితే ఎక్స్పెక్ట్ చేయలేరు. మీరు 2500-3000 ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, బట్ అందులో ఉన్న బేస్ ఎలా ఉంటుందో మీకైతే అలా ఉంది. బేస్ పరంగా మాత్రం అసలు మీరైతే దీనైతే వంక పెట్టాల్సిన అవసరం ఏమి ఉంటుంది. మీకైతే బేస్ పరంగా మాత్రం 100% అయితే మీకు నచ్చుతుంది. అలాగే ఇందులో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే మనకి ఆర్జీబీ లైట్స్ అని చెప్పొచ్చు. ఈ డిజైన్, ఈ డిజైన్ మీకు కేస్ డిజైన్ చూసుకుంటే మీకు ల్యాంబోర్గిని కార్ ఉంటుంది కదా ఫ్రంట్లో, ఆ ఫ్రంట్ డిజైన్ లాగైతే ఉంటుంది. మీరు చూస్తే మీరు ఫ్రంట్ నుంచి ల్యాంబోర్గిని కారు ఫ్రంట్లో ఎలా ఉంటుందో మీకు డిజైన్ అలాగైతే ఉంటుంది. మీకు పక్క సైడ్లో మీకు 2 ఆర్జీబీ లైట్స్ అయితే ఉంటాయి. మీకైతే చూడడానికి కూడా అలాగే ఉంటుంది. మీరు ఈ డోర్ కూడా మీకు కార్ బానెట్ లేపితే ఫ్రంట్లో బానెట్ లేపితే మీకు ఎలా ఉంటుందో మీకైతే సేమ్ అలాగే ఉంటుంది ఇదైతే. అలాగే ఇందులో మీకు ఎయిర్ పాడ్స్ డిజైన్ చూసుకుంటే, మీకు టీడబ్ల్యూస్ ఎయిర్ పాడ్స్ డిజైన్ చూసుకుంటే మీకు యాపిల్ ఎయిర్ పాడ్స్ ఉంటాయి కదా, మీకైతే కొంచెం సిమిలర్గా దానిలాగే ఉంటాయి. మీకు చూడడానికి మాత్రం అలాగే ఉంటాయి. కాకపోతే ఇవి వైట్ కలర్ కావు, కొంచెం లైట్ బ్లూ అని చెప్పొచ్చు, బ్లూ అండ్ బ్లాక్. ఇవి మీకైతే ఎయిర్ పాడ్స్ ఉంటాయి కదా యాపిల్ ఎయిర్ పాడ్స్, మీకు డిజైన్ అయితే అలాగే ఉంటుంది. డిజైన్ కూడా చాలా బాగా అయితే ఉంది. మీకు స్టైలిష్ లుక్తో అయితే వస్తుంది. మీకు ఈ కేస్కు ఆర్జీబీ లైట్స్ ఉంటాయి. అలాగే మీకు టీడబ్ల్యూస్ ఎయిర్ బాడ్స్ కూడా మీకు ఆర్జీబీ లైట్స్ అయితే ఉంటాయి. మీకు లైట్స్ అయితే చాలా నైట్ టైం అయితే మీకు చాలా అట్రాక్టివ్ అయితే అనిపిస్తాయి లైట్స్ అయితే. అలాగే ఇందులో మీకు 40 మిల్లీసెకండ్స్ అల్ట్రా లో లేటెన్సీ అంటూ ఉంటుంది. మీరు గేమ్స్ ఆడేటప్పుడు అయితే మీకు యూజ్ అవుతుంది. మీరు ఒకవేళ హెవీ గేమర్ అనుకుంటే మీరు వైరెడ్ హెడ్ఫోన్స్ అయితే తీసుకోండి. మీకు అందులో అయితే ఏం లేటెన్సీ ఉండదు. బట్ ఒకవేళ మీరు నార్మల్ గేమర్ అయితే, అలాగే మీరు సాంగ్స్ వినడానికి, మూవీస్ చూడడానికి, అలాగే మీకు బేస్ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం ఇవైతే ఖచ్చితంగా తీసుకోండి. మీరు గేమ్స్ ఆడేటప్పుడు మీకు 40 మిల్లీసెకండ్స్ అల్ట్రా లో లేటెన్సీ ఉన్నా మీకైతే మీరు అసలు అబ్జర్వ్ చేయలేరు. ఒకవేళ మీరు హెవీ గేమర్ అయితే తప్ప మీరు నార్మల్గా డైలీ లైఫ్లో మీరు గేమ్స్ 2-4 అవర్స్ అట్లా ఆడినా, బట్ మీరైతే లేటెన్స్ అయితే మీరు అసలు అబ్జర్వ్ చేయలేరు. మీకు గేమ్స్ ఆడేటప్పుడు కూడా మీకు చాలా బాగుంది. మీకు 40 మిల్లీసెకండ్స్ కాబట్టి మీరైతే ఎక్కువ అయితే మీకు లేటెన్స్ అయితే ఏం లేదు. గేమ్స్ పరంగా కూడా చాలా బాగుంది. మీకు లేటెన్స్ అయితే కొంచెం తక్కువ అయితే ఉంది. అలాగే ఇందులో మీకు బ్లూటూత్ 5.3తో కనెక్టివిటీతో వస్తుంది. మీరు కనెక్టివిటీ ఇష్యూస్ అయితే ఏముండవు. మీకు కనెక్టివిటీ మాత్రం చాలా బాగుంది. మీకైతే ఆటోమేటిక్గా ఒకసారి కనెక్ట్ చేస్తే మీరు టీడబ్ల్యూస్ ఇయర్ బడ్స్ తీయగానే మీకైతే కనెక్ట్ అయిపోతాయి. అలాగే ఇందులో మీకు 35 అవర్స్ అయితే ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది. మీరు కేసు ఒకసారి 1.5 అవర్ 1 అవర్ ఛార్జింగ్ పెట్టారనుకోండి, మీకైతే దగ్గర దగ్గర 35 అవర్స్ అయితే ప్లేబ్యాక్ అయితే వస్తుంది. మీకు కేసుతో కలిపి మీకైతే ఛార్జింగ్ పరంగా కూడా మీకైతే ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. అలాగే ఇందులో మీకు ఈ టీడబ్ల్యూస్ ఇయర్ బడ్స్ మాత్రం మీకు చాలా లైట్ వెయిట్ అయితే ఉంటాయి. ఈచ్ వన్ బడ్ వచ్చేసరికి మీకు 3.75 గ్రామ్స్ అయితే ఉంటాయి. మీకు చాలా లైట్ వెయిట్ అయితే ఉంటాయి. మీరు ఎక్కువసేపు మీరు మ్యూజిక్ విన్నా, మ్యూవీస్ చూసేటప్పుడు కూడా మీకైతే మీ చెవులకైతే పెయిన్ రావడం మాత్రం ఎలాంటి పెయిన్ అయితే రాదు. ఎందుకంటే మీకు లైట్ వెయిట్ ఉన్నాయి కాబట్టి మీకైతే ఎలాంటి పెయిన్ అయితే రాదు. మీరు ఎంతసేపు అయినా యూజ్ చేసుకోవచ్చు. మీకైతే ఏమి ఇబ్బంది అయితే అనిపించదు.
ఉండదు. అలాగే ఈ కేసుతో వెయిట్ తో కలిపి చూసుకుంటే మీకు 38.5 grams అయితే ఉంటుంది. మీకు కేసుతో కలిపి కూడా మీకు ఎక్కువ వెయిట్ అయితే ఉండదు. మీరు ఎటైనా పాకెట్లో పెట్టుకొని ఈజీగా క్యారీ చేయొచ్చు. మీకు వెయిట్ పరంగా కూడా మీకు చాలా వీలైతే మంచిగా అయితే చేశారు. మీకు చుట్టూ ప్లాస్టిక్తో అయితే వస్తుంది, బట్ డిజైన్ మాత్రం చాలా బాగుంది. మీకు ప్లాస్టిక్తో వచ్చిన చూడడానికి లుకింగ్ మాత్రం చాలా బాగుంది. మీకు ప్రీమియం TWS ఎయిర్ బర్స్ ఎలా ఉంటాయో మీకైతే అలా ఉంది. కేసు కూడా మీకు చాలా బాగుంది. అలాగే ఇందులో మీకు ENC ఉంటుంది, ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు మీ చుట్టుపక్కల నాయిస్ని అయితే మీరు ఇందులో అయితే కొంచెం క్యాన్సిల్ అయితే చేస్తుంది. మీకు కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేనైతే కాల్ క్వాలిటీ కూడా చెక్ చేశాను, కాల్ క్వాలిటీ కూడా నాకు ఇష్యూ అయితే లేదు. అవతల పర్సన్ కూడా నేను మాట్లాడేది చాలా బాగా అయితే వినపడుతుంది. నాయిస్ అయితే ఎక్కువ పిక్ చేయట్లేదు. ఒకవేళ మీరు హెవీ ట్రాఫిక్లో ఉన్నప్పుడు మాత్రం మీకు ఖచ్చితంగా నాయిస్ అయితే వస్తుంది. బట్ ఇవైనా కాదు, మీకు TWS ఇయర్ బడ్స్ అయినా మీకు అయితే నాయిస్ అయితే పిక్ చేస్తాయి. మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఎక్కువ సౌండ్ వస్తే మాత్రం కన్ఫామ్గా పిక్ చేస్తాయి. బట్ మీరు నార్మల్గా సౌండ్ లేనప్పుడు మాత్రం మీకు అయితే చాలా బాగుంది. మీరు ఎక్కువ నాయిస్ అయితే పిక్ చేయట్లేదు. ఇది నాయిస్ మీకు కాల్స్ పరంగా కూడా మీకైతే చాలా బాగుంటుంది. అలాగే ఇందులో మీకు డ్యూయల్ స్టీరియో మైక్స్ అయితే ఉంటాయి. మీకు HD మైక్స్ అయితే ఉంటాయి. మీకు 2 TWS ఎయిర్ బర్స్లో మీకు రైట్లో ఒక మైక్ ఉంటుంది, లెఫ్ట్లో ఒక మైక్ ఉంటుంది. రెండిట్లో 2 మైక్స్ అయితే ఉంటాయి. మీకు మైక్ పరంగా మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళ మీరు మాట్లాడింది అవతల పర్సన్ కూడా మీకు చాలా బాగా అయితే వినపడుతుంది. మీకు ఓవరాల్గా మీరు ఒకవేళ 1000 లోపు ఒక మంచి TWS ఎయిర్ బర్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అలాగే నాకు ఒక 2 మైనస్లు అయితే అనిపించినాయి, అంటే పెద్దగా ఒక చిన్న చిన్నవి అని చెప్పొచ్చు. ఇందులో ఫస్ట్ ఏంటంటే మనకి ట్రెబుల్ ఎక్కువ అయితే లేదు. మీకు ఒకవేళ ట్రెబుల్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే మీకు ఇందులో అయితే ట్రెబుల్ అయితే ఉండదు. ఎక్కువ బేస్ అయితే ఉంది ఇందులో. మీకు బేస్ 70% ఉంటే ట్రెబుల్ ఒక 30% ఉందని చెప్పొచ్చు. మీరు ఒకవేళ ట్రెబుల్ ఇష్టపడే వాళ్ళైతే మీకైతే ఇవి నచ్చవు. మీరు బేస్ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం మీకు 100% అయితే ఖచ్చితంగా నచ్చుతాయి. బేస్ వీళ్ళైతే ఎక్కువ బేస్ మీద అయితే ఫోకస్ చేసి వీళ్ళైతే తీసుకొచ్చారు 39mm డ్రైవర్స్ కాబట్టి. మీకు బేస్ మాత్రం చాలా హెవీగా పంచిగా అయితే ఉంది. మీకు 1000 బిలోలో మాత్రం అసలు సూపర్ అని చెప్పొచ్చు ఈ బేస్ అయితే. మీకైతే ట్రెబుల్ అయితే చాలా కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. మీరు ట్రెబుల్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే మీకు ట్రెబుల్ అయితే ఉండదు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇందులో మీకు ఎలాంటి యాప్ సపోర్ట్ అయితే ఉండదు. మీకైతే వీళ్ళు ఇన్బిల్ట్గా ఇచ్చిన టచ్ కంట్రోల్స్ ఉంటాయి కదా, బట్ వాటిని మీరైతే యూస్ చేసుకోవాలి. మీకైతే రియల్మీ లాగా వేరే బ్రాండ్స్ లాగా వన్ప్లస్ లాగా అలాంటి యాప్స్ అయితే మీకు ఏమి ఉండవు. మీకైతే ఓన్లీ వి TWS హెడ్బెట్స్లో టచ్ కంట్రోల్స్ ఎలా ఉంటాయో మీరైతే అలా యూస్ చేసుకోవాలి. మీకు రియల్మీ అలాగే వన్ప్లస్ ఇలాంటి వాటిలో మీరైతే టచ్ కంట్రోల్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. బట్ ఇలా ఇందులో అయితే మీరు టచ్ కంట్రోల్స్ కస్టమైజ్ చేసుకోలేరు. ఎలా వస్తే అలా అయితే మీరు యూస్ చేసుకోవాలి టచ్ కంట్రోల్స్ అయితే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన స్మాల్ రివ్యూ. అయితే నాకైతే ఓవరాల్గా ఒక 1000 బిలోలో ఒక మంచి బేస్కు TWS ఇయర్ బర్స్ కావాలనుకుంటే 100% నేనైతే ఇవి రికమెండ్ చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మాత్రం దీని బేస్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు నేను విన్న TWS ఇయర్ బర్స్లో 1000 బిలోలో నాకు ఇంత బేస్ అయితే దీంట్లో అయితే అనిపించలేదు. బట్ నేను 2000-3000 దాంట్లో ఇన్న బేస్ ఎలా ఉంటుందో, బట్ నాకైతే బేస్ అయితే అలా అనిపించింది. ఒకవేళ మీరు బేస్ హెవీ బేస్ లవర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా నేనైతే రికమెండ్ చేస్తాను. ఒకవేళ మీకు అన్ని బ్యాలెన్స్ ఉండాలి, బేస్ అలాగే ట్రిబుల్ మీకు మొత్తం బ్యాలెన్స్ సౌండ్ కావాలనుకుంటే ఇందులో అయితే మీకు బ్యాలెన్స్ సౌండ్ అయితే ఉండదు. మీకు బేస్ హెవీ ఉండడం వల్ల మీకైతే ట్రిబుల్ని అయితే కొంచెం డామినేట్ చేసిందని చెప్పొచ్చు. మీకైతే ఇందులో బేస్ అయితే ఉండదు, ట్రిబుల్ అయితే ఉండదు. బేస్ ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోండి. ట్రెబుల్ బాగా ఇష్టపడే వాళ్ళైతే ఇవైతే తీసుకోకండి. మీకు బేస్ మీద ఫోకస్ చేసి TWS ఎయిర్ బర్స్ అనేది తీసుకొచ్చారు. ఒకవేళ వీటిని తీసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో అన్బాక్సింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ సంబంధించిన కొన్ని సోషల్ మీడియా లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటే మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి. నేను టెక్నాలజీకి సంబంధించిన చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. మీరు ఫాలో అవ్వాలనుకుంటే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటే మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.